రాష్ట్రంలో కోవిడ్ విస్తృత స్థాయిలో విజృంభిస్తుంటూ ప్రజలు ప్రాణాల దృష్టిలో ఉంచుకునే కాకినాడలో ఉన్న రెండు రైతు బజార్ మార్పిడి చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణు తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ సమీపంలో ఉన్న శ్రీనగర్ ప్రభుత్వ పాఠశాల, గాంధీనగర్ లో ఉన్న రైతు బజార్ సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలకు మార్పిడి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సిద్ధం చేసి మార్కెట్ పై ఒత్తిడి తగ్గించేందుకు వాటిని పంపించి కూరగాయలు అనే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బెండా విష్ణు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, కాకినాడ. కోవిడ్ నివారణలో చర్యలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏవైతే రైతు బజార్లు కానీ బజార్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విశాలమైన ప్రాంతాల మార్చాలని కమిషనర్ ఆదేశాల మేరకు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న రైతు బజార్ను శ్రీరామ్నగర్ హై స్కూల్లోకి, గాంధీనగర్ రైతు బజార్ గాంధీనగర్ హై స్కూల్లోకి మార్చడానికి నిర్ణయం తీసుకుని ఈ రేపటి నుంచి ఇక్కడ శ్రీరామ్నగర్లోని శుక్రవారం నుంచి గాంధీనగర్ రైతు బజార్ ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. అలాగే కమిషనర్ గారు ఈ మార్కెట్లే కాకుండా ఒక 40-50 తూపుడు బళ్ళు లాంటివి ఏమైనా కూడా ప్రిపేర్ చేయమని చెప్పారు. తయారు చేసి కాకినాడ కూడా మార్కెట్ మీద ప్రెషర్ తగ్గిలాగా, ఒత్తిడి తగ్గేలాగా ప్రతి చోట తూపుడు బళ్ళు మార్నింగ్ టైంలో అమ్మడానికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఏవైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అనుసరిస్తూ కంపల్సరీ మాస్క్ పెట్టుకు రావాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజేషన్ చేసుకోవాలి అని కూడా నిబంధనలు కఠినంగా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కరోనా టీకా గురించి ఎక్కువగా మనం పదే పదే చెప్తున్నారు, ప్రతి ఒక్క టీకా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సంతో ఉండాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్.